నాకు 2007 నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఆయనకున్న ఎరుడిషన్ అన్నాం ఇంగ్లీష్లో. ఎంత ప్రతి ఏ విషయం మీద కూడా నేను ఆయనతో ఏ విషయం మాట్లాడినా, ఎనీ సబ్జెక్ట్, ఎనీ టాపిక్ ఇన్ ది వరల్డ్, హీఈస్ నాట్ అన్కంఫర్టబుల్. ప్రతి విషయం మీద మాట్లాడగలిగే వ్యక్తి. ఎందుకు ఒక మనిషి దివ్యంగా మారుతారు? ఇది ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈ ఒక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. తపించే వాళ్ళు దివ్యంగా మారుతారు. ఎంత తపిస్తే అంత దివ్యంగా మారుతారు. అండ్ నాకున్న పరిచయం 10 ఇయర్స్లో నేను చూసింది ఏంటంటే, ఆయన పడని తపన లేదు. తపించడం అంటే సాంస్క్రిట్లో అగ్నిలో దహింపబడడం, తపస్సు అంటే అది. అప్పుడు మనం ప్యూర్గా మారుతాం. మనలో ఉన్న కాలుష్యం కానీ బ్యాడ్ ఫీలింగ్స్ కానీ అన్ని క్లీన్ అయిపోతాయి అగ్నితో. ఆ తపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విమర్శలు, చాలా నీచమైన మాటలు ఇవన్నీ పడతారు. ఎవరు అసలు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు ఆయన ఒక మాట అనేసి. హౌ టు బికమ్ ఫేమస్ క్విక్లీ, సే సంథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్. హీ నెవర్ రెస్పాండ్స్. సైలెన్స్తో, ఆయన సైలెన్స్ ఒక ధ్యానం, అదొక నిధిధ్యాసన. అది నేను గమనించాను. నేను పూర్తిగా మారాను ఆ 2007 నుంచి ఇప్పటిదాకా. ఎన్నో నేర్చుకున్నాను. అందరూ అంటారు నేనేదో చేస్తున్నానని. యాక్చువల్లీ ఆయన ముందు నిలబడితే ఆయన ఏమో, ఆయనకున్న మేధస్సు కొద్దిగా నాలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్టార్ డస్ట్ అంటాం కదా, నాకు కొంచెం పడుతుంది. అంతే, ఐఎమ్ నథింగ్. నాకు ఆయనలో ఉన్న 1% శక్తి కూడా లేదు. 1% ఇన్ 0.1% కూడా లేదు. ఇది నిజం, 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 నిజం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.